Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Atchannaidu noti dula, malli addanga bukkayaruga. రాజకీయ నాయకులు పబ్లిక్ ప్లేస్లో మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుంది. పార్టీలో ప్రధాన నాయకులైతే మరీ జాగ్రత్తగా ఉండాలి. వారు ఏది తప్పుగా మాట్లాడినా అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది వారికి ఇబ్బంది కలిగిస్తుంది. ప్రత్యర్థులు దానిని అస్త్రంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గతంలో ఒకసారి ఇలానే మాట్లాడి దొరికిపోయారు. దాంతో ఆయనకు నోటి దురద ఎక్కువని విమర్శలు వచ్చాయి. ఇలా మాట్లాడే వాళ్లను శ్రీకాకుళం జిల్లాలో నోటి దూల అంటుంటారు. వైసీపీ వాళ్ళు ఇప్పటికీ కూడా టీడీపీని విమర్శించాలంటే పార్టీ లేదు, బొక్కా లేదు అని అంటుంటారు. ఎందుకంటే గతంలో అచ్చెన్నాయుడే పార్టీని ఇలా అంటూ ఓ వీడియోలో దొరికిపోయారు. ప్రస్తుతం సోషల్ మీడియా చాలా స్పీడ్గా ఉంది. ఏ వీడియో అయినా క్షణాల్లో వైరల్ అవడంతో కోట్ల మందికి వెళ్ళిపోతోంది. అలానే అచ్చెన్నాయుడు ఇప్పుడు ఒక వీడియోలో దొరికారు. ఇంతకుముందు మాట్లాడింది పార్టీ గురించి, అది వేరు. ఆయన ఒక నాయకుడు గురించి కామెంట్ చేశారు. ఆ వ్యక్తి చెక్కు ఇచ్చారంట. చెక్కు కాదు, ఆస్తి మొత్తం ఇచ్చినా పార్టీ అతన్ని పట్టించుకోదు, టికెట్ ఇవ్వదు అని కామెంట్స్ చేశారు. టీడీపీ వైఖరిని విమర్శించడానికి వైసీపీ ఇది ఒక ఆయుధంగా తయారైంది. విషయంలోకి వెళితే పాతపట్నం నియోజకవర్గంలోని ఎంజీఆర్ అనే వ్యక్తి టీడీపీ అభ్యర్థిత్వం ఆశిస్తున్నారు. ఎంజీఆర్కు పాతపట్నం నియోజకవర్గంలో మంచి పేరుంది. ఆయన రకరకాల సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల్లో తిరుగుతున్నారు, ప్రజల్లో ఉంటున్నారు. మొదటి నుండి తెలుగుదేశం పార్టీ అంటే అభిమానం. మొదటి నుండి టీడీపీకి సర్వీస్ చేస్తున్నారు. ఆయనకంటూ పెద్ద అనుచరగణం కూడా ఉంది. వచ్చే ఎన్నికలలో టీడీపీ తరఫున పోటీ చేయాలన్నది ఎంజీఆర్ లక్ష్యం. అక్కడ కలమట వెంకటరమణ మాజీ ఎమ్మెల్యే 2014లో వైసీపీ తరఫున గెలిచి తరువాత టీడీపీలోకి వచ్చారు. 2019లో టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. కలమట వెంకటరమణ తన తండ్రి కలమట మోహన్రావు బ్రాండ్ ఇమేజ్తో రాజకీయాల్లోకి వచ్చారు. మోహన్రావు 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన రాజకీయం వేరుగా ఉండేది. అయితే వెంకటరమణ వ్యవహార శైలి కారణంగా కేడర్ ఇప్పుడిప్పుడే చేజారిపోతోంది. ఆయనపై గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అనేక ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు కలమట వెంకటరమణకు టికెట్ ఇవ్వాలా లేక ఎంజీఆర్కు టికెట్ ఇవ్వాలా అన్న దానిపై టీడీపీ అయోమయంలో ఉంది. ఎంజీఆర్ వైపే పార్టీ మొగ్గు చూపే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినబడుతున్నాయి. ఈ సమయంలో మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ అచ్చెన్నాయుడును కలిశారు. ఆయన అలా కలుస్తున్నాడు, ఇలా కలుస్తున్నాడు, టికెట్ తనదే అని ప్రచారం చేసుకుంటున్నారు అని ఫిర్యాదు మాదిరిగా చెప్పాడు. అయితే అచ్చెన్నాయుడు దానిపై ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు హోదాలో హుందాగా, ఇది తర్వాత మాట్లాడదాం, టికెట్ల కేటాయింపు పార్టీ అధిష్టానం చూసుకుంటుంది, పార్టీ ఆఫీసులో తర్వాత మాట్లాడదామని చెప్పాలి, లేదా మీరు జాగ్రత్తగా వర్క్ చేసుకోండి, టికెట్ ఎవరికి ఇచ్చినా జాగ్రత్తగా పార్టీ కోసం పనిచేయండి అని చెప్పాలి, లేదా టికెట్ నీదే జాగ్రత్తగా పనిచేసుకో అని చెప్పాలి. అలా కాకుండా నేను పార్టీ ఆఫీసులో ఉన్నప్పుడు వాడు వచ్చాడు, చంద్రబాబు నాయుడికి ఏదో చెక్ ఇచ్చాడు, చెక్కు కాదు కదా, ఆయన ఆస్తి మొత్తం రాసిచ్చినా కూడా పార్టీ ఆయన వాడుకుంటుంది, వాడుకుని వదిలేస్తుంది అని అచ్చెన్నాయుడు అన్నారు. ఇది ఒక నాయకుడికి ఎంతో బాధ కలిగిస్తుంది. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా మొత్తం అచ్చెన్నాయుడు మాట్లాడిన వీడియో వైరల్ అవుతోంది. తర్వాత ఇది రాష్ట్రం మొత్తం కూడా వైరల్ అవుతుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు హోదాలో ఉన్న వ్యక్తి అలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని పార్టీ నేతలే అంటున్నారు. అచ్చెన్నాయుడు ఇలా మాట్లాడడం వల్ల పార్టీకి నష్టమని కూడా అంటున్నారు. వాస్తవానికి అచ్చెన్నాయుడు పార్టీకి కమిటెడ్ నాయకుడు, విషయ పరిజ్ఞానం ఉంది, పార్టీలోనూ ప్రజల్లోనూ మంచి పేరుంది, పార్టీనే డీల్ చేస్తున్నారు. కానీ విషయాన్ని డీల్ చేయడంలో, విషయాన్ని అప్పటికప్పుడు పక్కన పెట్టడంలో, సర్ది చెప్పడంలో ఆయన ఫెయిల్ అవుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఏది పడితే అది మాట్లాడేసి పార్టీకే తలవంపులు తెచ్చేలా వ్యవహరిస్తున్నారని పార్టీ నేతల్లో నలుగుతున్న టాక్.